వరద బాధితులకు సహాయం చేయడానికి మేము సైతం అంటూ ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్లను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఏలూరు టౌన్ అండ్ రూరల్ ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి విజయవాడ వరద బాధితుల కోసం 50,000 రూపాయలను కలెక్ట్ చేసి సీఎం సహాయనిధి పేరు మీద తీసిన చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడేటి చంటికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లందరూ వారికి తోచిన విధంగా వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు గూడవల్లి వాసు, నగరబోయిన లీలాకృష్ణ, కార్యదర్శి కె బాబురావు, ఉపాధ్యక్షులు ఇనుముల శివరామకృష్ణ, నాయకులు నూలి బలరాం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో అనేక మంది అనేక విధాలుగా సాయం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు సిటీ యూనియన్ ఆటో యూనియన్ వాళ్ళు మరి 50,000 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ముందుగా ఆటో యూనియన్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రోజు వాళ్ళకి కిరాయిలు చాలక వాళ్ళే ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మన కష్టంలో మనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి 50,000 ఇవ్వటం అనేది వాళ్ళని అభినందిస్తున్నాయి. సందర్భంగా వాళ్ళు కూడా ఎంతో కొంత మనం కూడా భాగస్వాములు అవ్వాలి వాళ్ళు అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని అభినందిస్తూ మరి ముందు ముందు ఇటువంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సరే అందరూ ఒకరికొకరు ఆదుకుంటేనే మరి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. తప్పనిసరిగా ఇటువంటి చేయి తెచ్చినప్పుడే మనిషిలో మానవత్వం అనేది ఉంటుంది. ప్రజలకు ఏ విధంగా డబ్బు ఉపయోగపడుతుంది అనేది చూసిన తర్వాతే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే సహాయ గుణం అనేది ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని మనం ఏదైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఇవాళ ఈ విధంగా ఇంతమంది ప్రజలు చేయితో కారణం వాళ్ళు చేసే పనితనమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల జరిగిన మన ఆంధ్రప్రదేశ్లో వరదలు వాటి విపత్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఆటో కార్మికులందరూ కూడా డ్రైవర్లు అదేవిధంగా అద్దెకి తీసుకుని ఆటో తోలుతున్న వాళ్ళు కూడా సహృదయంతో తలొక వంతుగా వాటాలేసి ఆటో యూనియన్ లీలాకృష్ణ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారికి 50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఇలాగా ఒకరి కష్టాన్ని మన కష్టంగా భావించి ఒక కార్మికులు కూడా అలా ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా చేసినందుకు ఆటో యూనియన్ని, ఆటో కార్మికులు, ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా అభినందించడం జరుగుతుంది. సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు లీలాకృష్ణ. అలాగే ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్తో ఆటో యూనియన్ పరిధిలో 75 ఆటో స్టాండ్లు ఉండటం జరిగిందండి. ఇటీవల కాలంలో విజయవాడ మన వరదకు గురయ్యి చాలామంది వరదలో ఇది నష్టపడడం జరిగింది. ఆ నష్టాన్ని చూసి మా యూనియన్ తరఫున కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచన మాలో కలిగి మా యూనియన్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఏమండి ఈ రకంగా చేసుకుంటే మన ఆటో డ్రైవర్లు కూడా చాలామంది అక్కడ ఆటోలు మునిగిపోయి ఆటోలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన స్థాయిని మేరకు మనం చేద్దామని చెప్పేసి మా యూనియన్ సభ్యులందరూ కూర్చోబెట్టి నాతో మాట్లాడటం జరిగింది. ఇది మంచి ఐడియా, మంచి ఆలోచన. ఇలా చేస్తాం వల్ల రేపు పొద్దున భగవంతుడు మనల్ని చాలా వరకు కాపాడతారని చెప్పేసి మా వాళ్ళతో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పి ఆ రోజున స్టార్ట్ చేసాం. మా యూనియన్ తరఫున తలకో కొంత సాయం చేసుకొని 50,000 రూపాయలు మా యూనియన్ తర్వాత కొద్ది 50,000 రూపాయలు తీసుకొచ్చి మా ఏలూరు ఎమ్మెల్యే గారి బడ్జెట్ సెంటర్ గారి ఆధ్వర్యంగా చేతుల మీదుగా సీమ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం. ఈ రోజున ఆ నిధంతా తీసుకొచ్చి ఒక చెక్ రూపేణ మన ఎమ్మెల్యే గారికి అందించడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా సోషల్ సర్వీస్ అని అలాగే సెలవింద్రాలు మజ్జిగ్గాలు కానీ కూడా చాలా వరకు మా ఐటీ తరఫున చేస్తున్నాము. అంబేద్కర్ జయంతి కూడా గతంలో చేస్తున్నాము, అప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మా ఆటో కార్మికులందరూ కూడా సహకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను.